Don don. Yes yar. Don don. Yes yar. Don don. మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ గారిని కుట్రలు పన్ని ఈరోజు బర్తరఫ్ చేయడమే కాకుండా ఆయన పైన నిన్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు నాయకుల చేత ఈరోజు ఆయన పైన విమర్శలు చేయడాన్ని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మంత్రులు ఒక మాట్లాడే ముందు కొంచెం సోయి ఉండాలి. నిన్న గంగల కమలాకరణ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, చీమలు పెట్టిన పుట్టలు పాములకి ఇరువైనాయి, తర్వాత ఆయన ఏది మేకవన్నె పులి అని. అయ్యా మేకవన్నె పులి ఆయనను లేకుండా పులిరాజా గారు మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు, మీ రికార్డింగ్లు అన్నీ తెలుసు. ఒక బీసీ అయి ఉండి, బీసీ జాతి అయి ఉండి, ఒక బీసీ మనిషి మీద నీకు విమర్శలు చేయడానికి కొంచెం సిగ్గు ఉండాలి. సిగ్గు చేయడం చేసుకొని బతకాలని ఇంతకు మనిషివేనా వినోద్ కుమార్ గారు ఉన్నారు. మళ్ళీ పార్టీలా ఆయన ఏమంటున్నాడు, అయ్యా కే ఈడ కాబోయే సీఎం ఈడలు అన్నాడు, మాకు బాధగా అనిపిస్తుంది అన్నాడు. అంటే నీ బావ సీఎం కావచ్చు, మీరు 0.5 గానలు ఈరోజు ఉన్నారు మొత్తం రాష్ట్రంలో, 0.5% ఉన్నారు. 0.5 గానలు సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, కానీ ఈరోజు జనాభాలో సగం బాగా ఉన్నాం మేము బీసీలో. ఈరోజు ఈడల సీఎం అంటే నీకు అంత నొప్పి వచ్చిందయ్యా, ఏమనుకుంటావు? ఇంకొక ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈరోజు బీసీలు కూడా చెప్తున్నాం, బీసీ మంత్రులకు బీసీ ఎమ్మెల్యేలకు కూడా ఈరోజు ఈటలకు పట్టినా కదే రేపు పొద్దున మీకు కూడా అవుతుంది. మీకు వచ్చినప్పుడు కూడా ఈరోజు మాట్లాడినకే కూడా ఎవరు ముందుకు రారు. ఖచ్చితంగా ఈరోజు ఆయనకు జరగవచ్చు, రేపు మీకు కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు బీసీ జాతికి ద్రోహం చేయకుండా ఈరోజు బీసీ జాతి ప్రయోజనాలు కాపాడేలా మీరు వ్యవహరించాలి. అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని దినాలు లేని సడన్గా కూడా ఈరోజు 2,000 కోట్ల కమిషన్లు కక్కుర్తి పడే కేసీఆర్ గారు ఈరోజు వ్యాక్సిన్ కొనాలి, అది అమ్ముకోవాలి, ఆ బ్లాక్ గంజు చేయాలి. కాబట్టి సడన్గా కూడా రాత్రికే పండుకున్న కేసీఆర్కు కళలు వచ్చి ఈరోజు ఆయన భర్తరఫ్ చేసిన సంగతి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం, ఈటెల రాజేందర్ నాయకత్వంలో ఈరోజు అన్ని సంఘాలు చర్చించడం, అందరితో నడిచింది, ఒక రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు చేసి త్వరలో ఈటెల రాజేందర్ గారిని సీఎంగా కూడా చేస్తామని చెప్పి మేము బిజినెస్ చెప్తా ఉన్నాం.